పార్లమెంట్ ఎన్నికలకు వారసులు వస్తున్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో అగ్రనేతలు తమ వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం ఇదే రైట్ టైం అని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు 11 గెలుచుకుంది అధికార కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ఎంపీ ఎలక్షన్స్ లో పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అన్న ఆశతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ నేతలు తమ కొత్త తరం కోసం. దీనికోసం గాంధీభవన్ లో అప్లికేషన్లు పెట్టుకున్నారు ఇప్పటికే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారసులు నల్గొండ, భువనగిరి రెండు చోట్ల పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి నల్గొండ ఎంపీ సెగ్మెంట్ లో, కోమటిరెడ్డి అన్న మోహన్ రెడ్డి కొడుకు డాక్టర్ సూర్య పవన్ రెడ్డి భువనగిరి నుంచి పోటీలో దిగేందుకు టికెట్ రేస్ లో ఉన్నారు. కోమటిరెడ్డికి భువనగిరి సిట్టింగ్ స్థానం, అటు నల్గొండ సొంత నియోజకవర్గం కావడంతో రెండు చోట్ల తమ వాళ్ళని పోటీలో దింపాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన పీఈసీ సమావేశంలో నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని డీసీసీ అధ్యక్షులు పార్టీకి ఇచ్చిన పేర్లలో వీరిద్దరున్నారు. అటు సీనియర్ నేత జానారెడ్డి నల్గొండ ఎంపీ స్థానం పైన గురి పెట్టారు. నల్గొండ ఎంపీగా తనకు లేదంటే తన కొడుకు రఘువీరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. రఘువీర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని భావించారు, కానీ హైకమాండ్ హామీ మేరకు విరమించుకొని ఎంపీగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. వీరితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన నాయకులు కూడా రెండు చోట్ల ఎంపీగా పోటీకి సిద్దమయ్యారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి, సూర్యపేట కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి నల్గొండ పోటీ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యపేట టికెట్ ఆశించి బంధపడ్డారు పటేల్ రమేష్ రెడ్డి. ఎంపీ టికెట్ హామీతోనే ఆయన్ని కన్విన్స్ చేశారని సమాచారం. ఇక మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తమ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. 2014 ఎన్నికలప్పటి నుంచి సర్వోత్తమ్ రెడ్డి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ పార్టీ సమీకరణలో ఆయనకు టికెట్ మిస్ అవుతోంది. మాజీ ఏఐసిసి సభ్యుడైన సర్వోత్తమ్ రెడ్డి ఈసారి ఎంపీ టికెట్ కోసం గట్టిగానే శ్రమిస్తున్నారు. వీరితో పాటు కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి సైతం నల్గొండ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జానారెడ్డి ప్రధాన అనుచరుడు డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, సూర్యపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, సంజీవరెడ్డి, బండ్రు శోభారాణి, తీన్మార్ మల్లన్న, పున్న కైలాస్ నేత మరికొంతమంది బీసీ నాయకులు భువనగిరి టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. వీళ్లలో కొందరు డైరెక్ట్ గా పార్టీకే అప్లికేషన్ పెట్టుకోగా మరికొందరు పేర్లు డీసీసీ అధ్యక్షులు హైకమాండ్ కు పంపించారు. ఈ పోటీ నేపథ్యంలో అసెంబ్లీ టికెట్ల మాదిరే సర్వే ప్రకారమే ఎంపీ క్యాండిడేట్లను ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తోందట. సునీల్ కనుగోలు టీం ఆధ్వర్యంలో సర్వే చేపట్టి పేర్లను ఫైనలైజ్ చేస్తారని తెలుస్తోంది. ఎంపీ క్యాండిడేట్ల విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయం కంటే సర్వేనే కీలకమని భావిస్తోందట పార్టీ. డీసీసీ అధ్యక్షులు ప్రతిపాదించిన పేర్లతో పాటు దరఖాస్తు పెట్టుకున్న ఆశవాళ్లతో కలిపి సర్వే చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఎంపీ స్థానాలకు ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికలో వీరిద్దరి పాత్ర కీలకం కానుంది. చూడాలి మరి ఈ హెవీ కాంపిటీషన్ లో నల్గొండ భువనగిరి టికెట్ ఎవరిని వరించనుందో.